అందరికీ నమస్కారం మిత్రులారా, మనం మాట్లాడుతున్నాం కదా ఆహారమే ఔషధం. ఈరోజు ఇంకొక ఔషధం గురించి మనం మాట్లాడతాం. దాని పేరు ఆమ్చూర్. ఆమ్చూర్ అని చెప్పి దొరుకుతుంది మ్యాంగో పౌడర్. రా మ్యాంగో పౌడర్, పచ్చి మామిడికాయ, దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేస్తారు. ఈ ఆమ్చూర్ అనేది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్రతిరోజు మన ఫుడ్లో, ముఖ్యంగా తిన్న తర్వాత, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, లేదా 3 సార్లు చేస్తారా 2 సార్లు చేస్తారని మీ ఇష్టం, ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక స్పూన్ తీసుకోవాలి. దీన్ని ఆమ్చూర్ పౌడర్ తీసుకోవాలి. తీసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ తెలిస్తే ఇవి ఈరోజు స్టార్ట్ చేస్తారు నేను. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్, చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. కెటాచిన్స్ అని, అలాగే మ్యాగ్నిఫెరన్ అని చెప్పి దీంట్లో ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. బెంజోయిక్ యాసిడ్, కెంఫెరాల్, ఇటువంటివన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్. దీన్ని మనము ప్రతిరోజు ఫుడ్ తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ ప్రాపర్గా చేస్తుంది. మీరు తీసుకున్నటువంటి ఆహారం తర్వాత ఉన్నటువంటి అసలు, అంటే మామూలుగా మన బాడీలో బ్లడ్ పిహెచ్ అనేది ఆల్కలైన్ ఉంటే సేఫ్. కానీ ఆహారం డైజెషన్ అయ్యేటప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు కొంచెం అసిడిక్ ఉంటే తొందరగా మనం తీసుకున్న డైజెస్ట్ అయిపోతుంది. దానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫుడ్ తిన్న తర్వాత దీన్ని కానీ తీసుకోగలిగితే ప్రాపర్గా డైజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ప్రాపర్గా సెక్రెట్ అయ్యేటట్టు చేస్తాయి. లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి కదా, ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మీద ఇది పనిచేస్తుంది. దానివల్ల తొందరగా వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అది తొందరగా ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్కి ప్రాపర్ ఎనర్జీ అనేది ఇన్స్టెంట్గా దొరుకుతుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ మెటబాలిజంలో పనిచేస్తుంది. ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి, దాంతోపాటు బి6 ఉంది. విటమిన్ ఏ వల్ల మీ స్కిన్కి చాలా మంచిది. స్కిన్ గ్రోత్ అంటే ఈ డెడ్ స్కిన్ రిమూవ్ చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది. విటమిన్ సి వల్ల ఈ పళ్ళలో నుంచి, దంతాల నుంచి, చిగుళ్ళ నుంచి రక్తం గారడం, అలాగే జనరల్ ఇమ్యూనిటీ, లో ఇమ్యూనిటీ ఉంటుంది కదా. మనం విటమిన్ సి గురించి చాలా వీడియోలు చేసుకున్నాం. సో రెసిస్టెన్స్ పవర్ లోగా ఉండడం, మనకేదో ప్రాబ్లం రాగానే మొన్నటిదాకా ఈ కరోనా కరీనా ఏదో వచ్చింది కదా, దానికి ఓ విపరీతంగా డ్రమ్ములు డ్రమ్ములు తాగేశారు కదా జనాలు. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరుగుద్ది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుద్దని చెప్పి చేశారు. ఒక్కసారిగా ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్లు పెరగవు. మీరు అంతంత విపరీతంగా తాగితే మోషన్లో వెళ్ళిపోద్ది అని, అంతే. యూరిన్లోనో మోషన్లో బాడీలో ఉండదు. ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ పెరగడం అనేది డైలీ ప్రాసెస్. ప్రతిరోజు ఎంతో కొంత మీ రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటూ వెళ్తే అదంతా ఒక గ్యాదర్ అయిపోయి, మనం డబ్బులు గ్యాదర్ చేసుకున్నట్టు బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా తయారవుద్దో అలా రెసిస్టెన్స్ బ్యాలెన్స్ తయారవుతుంది. అప్పుడే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒక్కసారిగా ఇలా మీరు తీసుకోగానే ఒక రోజు గ్లాస్ తాగే బదులు ఒక పేపర్ తాగితే నాకు వస్తుంది అనుకుంటే అలా రాదు, ఎవరికి రాదు. అందుకని ప్రతిరోజు ఇమ్యూనిటీ పెరగాలి అంటే మీరు ఇది చేయాలి. దీన్ని చేస్తే ప్రతిరోజు రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. డే టు డే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే సీజన్ ఏదైనా కావచ్చు, మీకు ఈ కోల్డ్, కాఫ్, అలాగే ఫీవర్ రావడం, హెడేక్ రావడం, ఇటువంటి చిన్న చిన్న ఇన్ఫ్లమేటరీ సింప్టమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. 100% ప్రివెంట్ చేస్తుంది. దీంట్లో ఫైబర్ బాగుంటుంది కాబట్టి మీరు తీసుకున్న ఫుడ్లో ఉండడం కొలెస్ట్రాల్ అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. ప్లస్ బోలస్ అంటే మీరు తిన్న తర్వాత ఫుడ్ మూవ్ కావడానికి, పెరిస్టాల్టిక్ మూమెంట్ రావడానికి కావాల్సినటువంటి సఫిషియంట్ క్వాంటిటీ, అంటే బోలస్ అంటారు దాన్ని, అంటే ముద్ద, దాన్ని తయారు చేస్తుంది. దాంతో మూమెంట్ అనేది ఈజీగా వెళ్తుంది. కాన్స్టిపేషను, పైల్స్, హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో విటమిన్ సి తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి ముఖ్యంగా,
అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మీ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీగా మన సెల్స్లోకి అబ్జర్బ్ అయిపోతుంది. అంటే మీన్స్ ఇన్సులిన్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి, అబ్జర్ప్షన్ ఛానల్స్. సో షుగర్ లోపలికి చాలా ఫాస్ట్గా డైజెషన్ జరుగుతుంది. సో ఇండైరెక్ట్గా ఇది డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. మనం కొలెస్ట్రాల్ తగ్గించుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మీ హార్ట్ అనేది సేఫ్ జోన్లో ఉంటుంది. హార్ట్ అటాక్స్ వస్తాయి, హై బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటి గురించి మర్చిపోవచ్చు. విటమిన్ బీ6 ఉంది, నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది, పెరిడాక్సిన్ అంటారు. ప్లస్ బీ6 అనేది యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్స్. మనం చెప్పుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్స్ లాగా పనిచేస్తాయి. అంటే క్యాన్సర్లు రాకుండా, ముఖ్యంగా కొలాన్ క్యాన్సర్, పెద్ద పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల బైఫిడో బ్యాక్టీరియా అని చెప్పి ఒక ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరుగుతుంది. యూజువల్గా మనం ప్రోబయోటిక్ కావాలంటే ఏదైనా పులిసినటువంటి పదార్థాలు తీసుకోండి అని చెప్తాం. అంటే పొల్లటి మజ్జిగ కానీ పొల్లటి పెరుగు ఇటువంటి తీసుకోండి అని చెప్తాం కదా. కానీ దీంట్లో ఉండేటువంటి బైఫిడో బ్యాక్టీరియా వల్ల మన స్టమక్లో అంటే ఇంటెస్టైన్స్లో బీ12 అనేది ప్రొడక్షన్ పెంచుతుంది. ఒకటి గ్రీన్ బ్యాక్టీరియాని పెంచుతుంది. గ్రీన్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా అనేది పెరగకుండా ఉంటుంది. 100% మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉంటుంది. కళ్ళకి చాలా మంచిది, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముఖ్యంగా దీన్ని ఆమ్చూర్ని ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు 3 పొట్లు 4 పొట్లు 4 పొట్లు తీసుకోండి. తీసుకోగలిగితే డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే కళ్ళ లోపల ఉండేటువంటి ఆ నర్వ్స్ అవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇది 100% పనిచేస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనకు మెయిన్ మెయిన్ కావాల్సింది ఇవి కదా. ఇంతకన్నా ఏముంటాయి రెగ్యులర్గా దీన్ని కానీ వాడుకోగలిగితే ఈవెన్ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మనకు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వస్తే మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే అది ఫ్లేరప్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మన మెడికల్ షాప్, అదేనండి మన వంటింట్లో ఉండాల్సినటువంటి మెడిసిన్ ఆమ్చూర్, ఎవరైనా తీసుకోవచ్చు. 5 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు దగ్గర నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఆమ్చూర్ని ధైర్యంగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి. చిన్న చిన్న రెమెడీస్తో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ చెప్పవచ్చు. కాకపోతే ఓపిక ఉండాలంటే సరేనా. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మైన మధ్య వేడికల దగ్గరుండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరి వేడితో మనం కలుసుకుందాం. నమస్తే.